గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 2 PM లైవ్ షో. నిన్న TV5లో మనం నిర్వహించిన డిబేట్ సందర్భంగా అనేక మంది బాధితులు నాకు టెలిఫోన్ చేశారు. శాంసన్ అంబాలా ప్యారడైజ్ ఫైర్ మినిస్ట్రీ పాస్టర్ యొక్క బాధితులు టెలిఫోన్ చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు తమ గోడు వెళ్ళబోసుకోవడానికి TV5ని ఆశ్రయించారు. ఇదే నేపథ్యంలో ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి నాతో పాటు ఉన్నారు ఎవాంజలిస్ట్ విలియం, అదేవిధంగా డేవిడ్ రాజు, క్రిస్టియన్ లీడర్, ఇందుశేఖర్ ప్రముఖ రచయిత, తిరుపతి స్టూడియో నుంచి ఉన్నారు డేవిడ్ కరుణాకర్ రాజు, పాస్టర్ ఉన్నారు డేవిడ్ కరుణాకర్. అందరికీ నమస్కారం. సో ఎవాంజలిస్ట్ విలియం, మీరు చెప్పండి, నిన్న మనం శాంసన్ అంబాలా విజువల్స్ కొన్ని చూపించాం. అవునండి, డబ్బులు వసూలు చేసి బాధలు తగ్గిస్తానని, దెయ్యాలు వదిలిస్తానని, ఎవరైనా మీ భార్యలు కానీ భర్తలు కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది కూడా లేకుండా చేస్తానని, మీ జీవితాలు బాగు చేస్తానంటూ, రోగాలు తగ్గిస్తానంటూ ఆయన అనేక మందిని మోసాలు చేశారు అని ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కోర్టులో హాజరైనప్పుడు కొంతమంది మహిళల వీడియోలు తీస్తున్నందుకు జడ్జి మరొక కేసు పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చున్నారు. చెప్పండి మీరు శాంసన్ అంబాలా గురించి. శాంసన్ అంబాలాని చిన్నప్పటి నుంచి పెంచింది మా తల్లిదండ్రులు. ఆ తర్వాత అతన్ని స్కూల్లో జాయిన్ చేసింది కానీ, శాంసన్ భార్యను జాయిన్ చేసింది కానీ మా తల్లిదండ్రులు. తనను 8th క్లాస్ వరకు చదువుకున్నాడు, 10th ఫెయిల్ అయిపోయినాడు. ఆ తర్వాత ఆయన ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటూ కృష్ణ సార్ అని జిమ్ఖానా గ్రౌండ్స్లో బాక్సింగ్ చేసి స్పోర్ట్స్ కోటాలో బేగంపేట ఎయిర్పోర్ట్లో తనకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసుకుంటూ వీడియోగ్రాఫింగ్ చేసుకుంటూ ఉండే, నేషనల్స్ ఆడినాడు తను. ఆ తర్వాత వాళ్ళ అత్తగారితో గొడవలు అయిపోయినాయి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తను. కాబట్టి గొడవలు అయిపోయినాయి, బయటికి వచ్చేసాడు తను, వాళ్ళతో సంబంధం లేకుండా. కొద్ది రోజుల తర్వాత ఆయన మినిస్ట్రీ చేస్తానన్నాడు, సేవ చేస్తాను. వాక్యానుసారంగా సేవ చేయాలి అని అంటే ఒకరు ఆధీనంలో పని చేయాలి, లేదంటే ఎవరో ఒకరు అభిషేకించాలి సేవ చేయాలి అనంటే. ఇతనికి అభిషేకం లేకుండా వచ్చేసి సేవ చేస్తాను అని అన్నాడు. సరే అని కొంతమంది దగ్గరికి వెళ్ళేసి, సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన ట్రైనింగ్ చేశానని చెప్పినాడు. బట్ అతన్ని ఫాల్స్. తర్వాత అతని టెస్ట్ మనీ యూట్యూబ్లో ఉంది, ఏమని అంటే సత్యసాక్షియో ఏదో పేరు మీద ఆయన రక్తం కక్కుకొని ఉండడము, ఆయనది ఒక వీడియో ఉంది. ఇట్స్ ఆల్ డ్రామాటిక్. అదంతా జరిగింది కాదు, అదంతా అబద్ధం. అది 95% అబద్ధం. అది ఎందుకు అనంటే తన సొంత అత్తగారే తనని బాగు చేపించింది. అవన్నీ వాళ్ళ అత్తగారినే అడిగితే చెప్తుంది. ఇప్పుడు తను వాళ్ళతో మాట్లాడదు, ఎందుకంటే వీళ్ళు చేసేది బైబిల్ ప్రకారంగా రాంగ్. శాంసన్ అంబాలా ఆయనే బైబిల్ పట్టుకున్నాడు, కానీ వాక్యానుసారంగా నడవడం లేదు. నిన్న మీరు ప్రవీణ్ గారి గురించి చూపెట్టారు. ప్రవీణ్ గారి గురించి నాకు తెలిసిన విషయంలో మాత్రం ప్రవీణ్ గారు తనకున్న కృపను బట్టి తను వాక్యం చెప్తున్నాడు. ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా తన పరిచర్య తను చేసుకుంటూ ఉన్నాడు. తనతో పాటు తినను పోల్చొద్దండి, శాంసన్ అంబాలాని ప్రవీణ్ పాస్టర్ గారితో పోల్చొద్దు. ఎందుకంటే శాంసన్ అంబాలా 16,000 ఇస్తే ఇంటికి వస్తాను అంటాడు. ఫస్ట్ ప్రార్థన చేయించుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఈయన ఇక్కడే కల్వరి ఛానల్లో ఈరోజు లైవ్ ఉంటుంది, ఇప్పుడు 4 o'clock. ఆయన వీడియోస్ విజువల్స్ అన్నీ చూపిస్తూ మనుషులను భ్రమపరిచేస్తాడు. ఏమని అనంటే వీఆర్ డూయింగ్ సమ్ మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్ అని అంటాడు. యేసయ్య గురించి చెప్పాలి అనంటే అద్భుతాల ద్వారా కాదు, యేసయ్య గురించి చెప్పాలి అంటే వాక్యాన్ని చెప్పి దేవునిలోకి నడిపించాలి, అంతే. సత్యంలోకి నడిపించాలి, అంతేగాని అసత్యంలో స్వస్థత అంటే శరీరానికి స్వస్థత కావాలి. ఈరోజు నాకు ఆకలి వేసింది, స్వస్థత కావాలి, మళ్ళీ రేపు ఆత్మకు స్వస్థత కావాలి. గుండు మారిన గుణం మారాలండి ఫస్ట్. అతని దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ బాక్సర్కి ఉండాల్సింది 150 pounds, లేదంటే ఇంకెక్కువ బాక్సింగ్ పంచ్ పవర్ పడాలి. ఇతను ఈ హైట్లో కొడతాడు, ఎవరు వచ్చినా లిటరల్గా ఎవరు వచ్చినా వాళ్ళ పైన తలపైన కొట్టేస్తాడు. ఆ కొట్టిన దెబ్బకి ఏమైపోతుందంటే చాలామందికి స్త్రీలకైతే ఈ నర్వ్స్ వీక్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మెడనరాలు వాళ్ళకి తిరిగిపోయి కింద పడిపోతారు. సో దాన్ని అద్భుతంగా చూపించేస్తుంటాడు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్స్ ఆల్ ఫాల్స్. ఆ తర్వాత పడిపోయిన తర్వాత వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అని అంట. నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, అదంతా గ్రాప్ చేసుకొని దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ ఫర్ మనీ. ఏమంటాడంటే నేను మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేయాలి, ఇక్కడ కాదు, అది మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేయాలి. దేవుడు ఎక్కడన్నా ఉంటాడు, ఇంట్లోకే వచ్చి చేయాలి అన్న ప్రూఫ్ బైబిల్లో లేదు. నేను వాక్యాన్ని ఆధారంగా చేస్తున్నాను. నాకు ఐ డోంట్ టు స్పీక్ అబౌట్ సైన్స్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. నాకు ఇంకా వేరే విషయాల గురించి తెలియదు, నాకు వాక్యం గురించి తెలుసు కాబట్టి నేను వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాను. ఇతను ఇంటికి వస్తానంటాడు, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి అని అంటాడు. వచ్చిన తర్వాత ఆయన ఇంటికి రావాలంటే 16,000. ఒక 3 years బ్యాక్ మేమున్నప్పుడు నేను తన దగ్గరనే ఉన్నాను. అప్పుడు 10,000 ఉండే, ఇప్పుడు 16,000 అయిపోయింది. ఆ 16,000 రూపీస్ ఇస్తే ఇంటికి వచ్చి తల పగలు కొట్టేస్తాడనమాట. ఇదే ప్రోగ్రామ్. నెత్తి మీద ఈ హైట్లో కొట్టినప్పుడు ఒక 70 pounds పడుతుంది. ఆ దెబ్బకు వాళ్ళు మాట్లాడటం అవన్నీ గ్రాప్ చేసుకొని మేము దేవుడి నామంలో అద్భుతాలు చేస్తున్నాము అనేసి అంటారు. సో మిరాకిల్స్ పేరుతో మోసాలు చేస్తాం, అంతే అండి. ఈ శాంసన్ అంబాలా పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏంటంటే, ఇక శాంసన్ అంబాలా గారి మొత్తం చరిత్ర అన్న ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు పాస్టర్ గారు చెప్పేశారు. ఎందుకంటే ఇలా 3, ఒకటి పాస్టర్ అనే వ్యక్తి కొంతమంది వేరే కమ్యూనిటీ వాళ్ళకు, హైందవులకు కానీ కొంచెం లోక పబ్లిక్ ఏం తెలియదంటే, ఒక మత గురువు ఒకరు మతం నుంచి ఆఖరికి అఘోరాలు కూడా అటువంటి కరోటమైనటువంటి పూజలు చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక గురువు కావాలి. మా బైబుల్ ట్రైనింగ్లో కూడా BTH అని ఉంటుంది సార్, బైబుల్ థియలాజికల్ కాలేజ్ అని. అందులో B.Ed పాస్టర్లు మీకు తెలిసినట్టయితే ఇప్పుడు ప్రొటెస్టెంట్లో మాకు మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి. మెథడిస్ట్ చర్చ్, CSI చర్చ్, మన పెంతెకోస్ట్ చర్చ్ అని, బ్యాప్టిస్ట్ అని చర్చ్, మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి. ఈ మెయిన్ లైన్ చర్చెస్ ఏంటంటే సిస్టమాటిక్. 9 o'clock వర్షిప్ అవుతుంది, ఫాదర్లు గౌన్లు వేసుకుంటారు, వాళ్ళు ఆర్డినేషన్ తీసుకుంటారు, వాళ్ళ కింద జూనియర్లు ఉంటారు, అవన్నీ ఆర్డినేషన్. ఈ ఇండిపెండెంట్ పాస్టర్లు ఇవాళ రేపు ఏమైపోయిందంటే నైట్ ఉంటుండో. ఇప్పుడు అన్న చెప్పిన సారాంశాన్ని బట్టి ఇప్పుడు నేను క్రైస్తవునే కాబట్టి తప్పు ఎవరైనా, ఇప్పుడు ఈ అంబాలనేటైనా బాక్సరు వాస్తవం. ఇప్పుడు ఇంకోటి మేము లేటెస్ట్గా మీకు ఒక అప్డేట్ చేయాలంటే, నా YMCAలో మీటింగ్లు పెట్టి మీటింగ్లు నడిపిస్తుండే, మీటింగ్లు నడిపించి మొన్న ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడేకి ముందు యేసుప్రభు 40 days శ్రమ దినాలు ఫాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు తుర్కులు రోజాలు ఎట్టుంటారో క్రిస్టియన్స్ కూడా 40 days, క్రైస్తవులు 40 days ఫాస్టింగ్ ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజు అయితే యేసుప్రభు చేశారు కాబట్టి ఆయన ద్వారా మేము నడవాలని చెప్పి మేము ఫాస్టింగ్ ఉంటాం. ఈయన ఒకది ఏదో బూర లాంటిది పట్టుకొని కొండల మీద, గుట్ట మీదకి పోయి గుట్ట మీద వండుకొని, మొత్తం మన అడ్డగుట్ట మీద బండరాయి మీద పడుకొని మొత్తం పీకలు లేపి పడుకోవడం జరిగింది. అయితే అట్లనే చేసిన తర్వాత ఇంకా YMCAలో కొంచెం దీని మీద మాకు, ఇప్పుడు మీరు ఇవన్నీ చూసినాక కూడా పాస్టర్ కాబట్టి పాస్టర్ కమిటీ నేను ఏమనలేదు, కానీ మేమేం చేసినామో డైరెక్ట్ YMCAకు పోయి YMCAతో మాట్లాడి, డానియల్ అని చెప్పి దాని ప్రెసిడెంట్ ఉన్నారు, దానికి ఆయనతో మాట్లాడి జీనాడుతో మాట్లాడి అక్కడి నుంచి కాల్ చెప్పించాం సార్. ఇప్పుడు ఆయనకు ఇది ఇవాళ జరిగింది, కానీ దీనికంటే ముందే మేము YMCA ఛానల్ కాల్ చెప్పించేసినాం. ఇటువంటి పాస్టర్లు ఇవ్వాలి రేపు అబద్ధ పౌరులు మస్తు మంది డబ్బుల కోసము ఈ మతాన్ని. ఇప్పుడు నేను యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్ సార్, ముషరాబాద్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణలో ఎక్కడ చర్చలను దాడి చేసినా, ఖండించినా, కొట్టినా పాస్టర్లని మేము పోయి లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము కంప్లైంట్ చేయడం కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము 110% మేము ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ విధంగా కాకుండా ఇప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే మేము 110% అపోజ్ చేయడం ఏంటంటే, ఇలాంటి వల్లనే కొంతమంది హిందువులు వాళ్ళు కొంచెము సైకలాజికల్గా కానీ వాళ్ళ అరే చూడు మావులని చంపేసారని కానీ ఏమైంది, ఇప్పుడు మీడియాలో ఏమొచ్చింది అదే చూస్తారు కదా సార్. ఇప్పుడు మీరు ఇంత మంచిగా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఏమైంది ఏం పోయిందని ఇంత లీజర్ టైం ఇచ్చి ఒక 1 hour డిబేట్ పెట్టి అది ఇన్కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫీడ్బ్యాక్ పెట్టి మళ్ళీ ఫీడ్బ్యాక్ మాలాంటి వాళ్ళను. ఇప్పుడు పాస్టర్లు స్టేజ్ మీద ఉండి చూసి చెప్పడం వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకుల లెక్క మేము సొసైటీకి, కమ్యూనిటీకి, క్రిస్టియన్ కమ్యూనిటీకి మేము పనిచేసి వీళ్ళు చేసిన తప్పు లేదంటే మాకు మేము ఎక్కువ దగ్గర ఉంటాం. డేవిడ్ కరుణాకర్ ఏమంటారు చూద్దాం, తిరుపతి నుంచి పాస్టర్. డేవిడ్ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు సార్. నేడు క్రైస్తవ సమాజంలో ఈ విధంగా కొంతమంది స్వస్థతల పేరుట, అద్భుతముల పేరుట ప్రజల్ని మోసం చేయడం చాలా బాధకరమైనటువంటి విషయం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ దీన్ని ఖండిస్తూ ఉంది. మూర్తి గారు, నాకు ఒక 5 నిమిషాలు ఇస్తే అసలు ఇలాంటి వారి గురించి ఈ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో నేను ప్రజలకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. సిరియా రాజైనటువంటి మూర్తిగా వినిపిస్తుందా? సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ సంఘటన రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. ఈయన కుష్టి వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడండి, ఈ యొక్క ప్రవక్త బాగు చేస్తాడని. అక్కడ ప్రవక్త చెప్పినట్లుగా ఆ యొక్క నయమాలు చేసినప్పుడు ఆయన కుష్ఠరోగము నుండి స్వస్థపరచబడ్డాడు. ఆయన స్వస్థపరచబడినటువంటి తర్వాత ఆ నయమాను బహుమానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఆ యొక్క ఎలీషా ప్రవక్తకు. అయితే ఎలీషా ప్రవక్త ఆ బహుమానాన్ని తీసుకోలేదు. ఆయన ఎంత బలవంతము చేసినా కానీ ఆ ఎలీషా ప్రవక్త అసలు ఆ బహుమానాన్ని తీసుకోలేదు. నిజమైనటువంటి క్రైస్తవ సేవకుడు డబ్బు కోసం కాదు పని చేయాల్సినటువంటిది. డబ్బు సంపాదించాలంటే ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నేను మీకు ఉచితముగా ఇచ్చాను కాబట్టి మీరు ఉచితముగా ఇతరులకు ఇవ్వాలి, మీరు ఉచితముగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితముగానే ఇతరులకు సహాయం చేయాలని యేసు ప్రభువుల వారు చెబితే, నేడు ఇలాంటి కొంతమంది క్రైస్తవ బోధకులు స్వస్థతల పేరుట, అద్భుతముల పేరుట డబ్బులు దోచుకోవడం అన్నటువంటిది చాలా విచారకరమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గమనించండి, ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎలాంటి బహుమానం తీసుకోలేదు. కానీ ఆ దినాల్లో కూడా డబ్బాశ కలిగినటువంటి కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేసేటువంటి ఒక సేవకుడైనటువంటి గెహజీ ఆ డబ్బులు ఎందుకు నేను తీసుకోకూడదు, ఆ బహుమానాన్ని నేను ఎందుకు పొందుకోకూడదని వెంటనే ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను వెంట పరుగులు తీసి ఆ బహుమానాన్ని పొందుకున్నాడు, తీసుకున్నాడు. దాని తర్వాత ఏ కుష్ఠరోగము నుండి అయితే ఆ యొక్క సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను స్వస్థత పొందాడో అదే కుష్ఠరోగము చేత ఆ గెహజీ బాధపడ్డాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో మరొక సంఘటన ఉంది. ఇక్కడ రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలాంటి బోధకులు అన్నటువంటి వారు, మోసం చేసేటువంటి వారు తప్పకుండా వస్తూనే ఉంటారు. అయితే యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వారు, క్రైస్తవ సమాజము ఏమి గుర్తించాలంటే డబ్బులు ఇచ్చుట వలన, ఒక సేవకునికి కానుకలు ఇచ్చుట వలన వారి జీవితాలలో దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు అద్భుత కార్యాలు చేస్తారని నమ్మడం చాలా పొరపాటు. అపోస్తుల కార్యములో క్రొత్త నిబంధనలో కూడా ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 8వ అధ్యాయంలో గారడి చేసేటువంటి ఒక సీమోను అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేతురు దగ్గరికి వచ్చి దేవుని వరములు పొందుకోవడానికి ఆయన డబ్బులు ఇచ్చాడు. అయితే పేతురు అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనటువంటిది కాదు. డబ్బు చేత నీవు దేవుని వరములను, దేవుని స్వస్థతను, దేవుని అద్భుతములను పొందుకోవాలనుకుంటూ ఉన్నావు. నీవు మారు మనస్సు పొందాలని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే చాలా విచారం ఏంటంటే నేడు క్రైస్తవ సమాజంలో డబ్బులు ఆ విధముగా తీసుకొనుట తప్పని ఖండించేటువంటి సేవకులు తక్కువైపోయారు. కానీ డబ్బులు పంపించండి, మాకు స్పాన్సర్ చేయండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, మేము అమ్మేటువంటి నూనె కొనుక్కోండి, మేము అమ్మేటువంటి చేతిగుడ్డలు కొనుక్కోండి అని ప్రజలను మోసం చేసేటువంటి సేవకులు ఎక్కువైపోయారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఒక మనిషి డబ్బులిచ్చుట ద్వారా, ఒక సేవకునికి సహాయము చేయుట ద్వారా, ఒక సంస్థ అమ్మేటువంటి నూనె బాటిళ్లు కొనుక్కునుట ద్వారా, వారు అమ్మేటువంటి చేతి గుడ్డలను కొనుక్కునుట ద్వారా మీ జీవితాలలో స్వస్థతలు జరగవు, మీ జీవితాలలో అద్భుతాలు జరగవు, మీరు మోసపోవద్దండి. యేసు ప్రభువులు వారే స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు మోసపోవద్దు, ఎందుకంటే అనేకులు నా పేరుట వచ్చి వచ్చి అనేక మందిని మోసపరిచేటువంటి ప్రమాదం ఉంది. అందుకే నేను ముందుగానే మీతో ఈ మాటలు చెబుతున్నాను. కాబట్టి క్రైస్తవ సమాజమునకు నేను ఇచ్చేటువంటి వర్తమానం ఏంటంటే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో మీరు తెలుసుకోవాలి. ఎవరో చెప్తున్నారని, ఏదో సేవకుడు మాయలు చేస్తున్నాడని, ఎవరో ఏదో అమ్ముతున్నారని దయచేసి కొనుక్కొని మోసపోవద్దు. నేను కూడా క్రైస్తవ శాటిలైట్ ఛానల్లో 4 సంవత్సరాల నుండి మాట్లాడుతున్నాను. ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది మోసపోతూ ఉన్నారు. సో చర్చ ఫాలో అవుతున్నారు కదా. శాంసంగ్ అంబాలా ప్యారడైజ్ ఫైర్ మినిస్ట్రీ ఆయన యొక్క బాధితులు చాలామంది ఉన్నారు. 1 బై 1 అందరూ ఫోన్లో కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఆయన చెప్తున్నారు, ఆయన ఇంటర్నేషనల్ బాక్సర్ కాబట్టి కొట్టి వాళ్ళు నెర్వ్ దెబ్బతినేలా చేస్తే దాన్ని మిరాకిల్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇవాళ మనము ఈ ఇష్యూస్ అన్నీ కనుక చూసినట్లయితే ఇప్పుడు స్వస్థత కూటములు అని నిర్వహిస్తున్నారు. ఈ స్వస్థత కూటములకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఈ మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేసే వెళ్తున్నారు. ఎవరు భగవంతుని ఇదో లేకపోతే కృప లేకపోతే సత్యము సత్యం కోసమో వెళ్ళటం లేదు. సాధారణంగా అబౌట్ 90% వాళ్ళందరూ వాళ్ళకేవో కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు ఉన్నప్పుడు ఈ కష్టాల నుంచి వాళ్ళని పరిరక్షించడానికో లేకపోతే వాడికి ఏదో అప్పులు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగ బాధలు ఉంటాయి, ఇటువంటి సమస్యలు. వీటి నుంచి వాళ్ళకి ఒక ఛానల్, వాళ్ళకేమైనా ఒక ఎస్కేప్ కావడానికి సోలేస్ దానికోసమని వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళడం దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేస్తున్నారు. ఇది అబ్సల్యూట్ కమర్షియలైజేషన్, ఇది బిజినెస్ వెంచర్ అండి, అంతకంటే ఇంకేం లేదు. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడే పదజాలం అనేది కోటి మంది చూస్తున్నప్పుడు బిజినెస్ వెంచర్. నేను ఏమంటున్నా, బిజినెస్ వెంచర్ అనొద్దు సార్. బిజినెస్ వెంచర్ అంటే అది వేరేగా అయిపోతుంది సార్. బిజినెస్ ఇప్పుడు మతం అంటే ఇప్పుడు గుడికి వస్తున్నారు సార్. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు సార్? మాటను డైవర్ట్ చేయొద్దు. నేను ప్రేమగా మీతో నేను ఒకటే మాట, నాకు తెలిసిన పరిపరి ముడిమిడి జ్ఞానంతో నేను సమస్య గురించి ప్రతి ఒక్కడు ప్రతి మతాలకు ప్రతి దానికి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు జాంగీర్ పీర దర్గా, ఒక్క నిమిషం సార్, జాంగీర్ పీర దర్గా పోతారు. ముస్లిమే జాంగీర్ పీర, మనం అనుకున్న కమ్యూనిటీకి ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ పోతారు. కమ్యూనిటీకి అతీతంగా ఇప్పుడు ఈమె పోయింది ఇయ్యాలని చేసిండు అన్నారు. ఆమె కమ్యూనిటీ ఆమె కాదు, హిందూ పోయింది మన సతీష్ పాస్టర్ దగ్గర అది అయ్యింది అని అన్నారు. ఇప్పుడు మనం ఒక బొట్టు పెట్టుకుంటే మనం ఏమనుకుంటామని ఆత్మీయ ధ్యేయం ప్రకారం మనకు ఒక బాధ ఉంది, దేవుడున్నాడు. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ దీనికంటే ముందు మారుతి జ్యోతిష్యం అని ఉంది, రుద్రాక్షలు వేసుకోండి, అమ్మవారి పూజ చేయండి, మీకు ఇది ఉంది అది ఉంది అన్నాడు. తప్ప సార్? ఇప్పుడు దాన్ని కూడా ఆర్థిక బిజినెస్ అనొచ్చా సార్? నేనేమంటున్నా తప్పు సార్. మీరు మోసాలు అవుతున్నాయి, మోసాలు అవుతున్నాయి, మోసాలు చేస్తున్నారు. తర్వాత దానికి పైసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నట్టుగా స్వస్థతలు అనేది ప్రతిఫలం ఆశించి స్వస్థత చేయకూడదని పరిశుద్ధ గ్రంథమే చెప్పిందని. డబ్బుల కోసం పోలేదు, ఆయన మానవాళి కోసం చనిపోయాడని అంటున్నారు. ఆయన ఆయన పేదవాడుగా పోయాడు కానీ లేకపోతే వీళ్ళకి ఎంత ధనం ఉందండి? కేఏ పాలు ఆయన విమానం ఉందట, కొన్ని వేల కోట్లు. జాయిస్ మేయర్స్ అని ఒక ఆవిడ వస్తుంది, ఆవిడైతే ఆవిడకి వేల కోట్లు, మామూలు కోట్లు కావనైతే అత్యధికమైనటువంటి ధనం. పైసల విషయంలో మాట్లాడతారు. ఇది బిజినెస్ వెంచర్ అంటే శాంసన్ అంబాలాకు సంబంధించిన బాధితులు ప్రశాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు, వారు మాట్లాడతారు. ప్రశాంత్, మాట్లాడండి, ఏంటి మీ బాధ? శాంసన్ అంబాలా గురించి చెప్పండి. అనే వ్యక్తి ప్యారడైస్ ఫైర్ మినిస్ట్రీలో కలిసాడయ్యా. అయితే ఇతని దగ్గరికి ప్రార్థన పేరుతో వెళ్ళాము, ప్రార్థన చేస్తాము రండి అని చెప్తే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏంటంటే మా ఇంటికి రావాలన్నా మమ్మల్ని కలసాలన్నా 16,000 అడిగాడు మమ్మల్ని. 16,000 ఇస్తేనే మీ ఇంటికి వస్తాము అది ఇది అన్నప్పుడు ఇక ప్రార్థన ఎట్లన్నా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా ఇంటికాడ ఒక సిస్టర్ కి బాగాలేదు హెల్త్, లేకపోతే తను పిలిచాము. చూసినప్పుడు తను ఇట్లా తల మీద కొట్టగానే కింద పడిపోయింది. తను మేమేమనుకున్నామంటే ఇది నిజంగా దేవుడు చేశాడేమో ఏంటిదో అని అర్థం కాలేదు మాకు. అప్పుడు ఇంకా మాకు తెలియదు అసలు ఏంటి విషయాలని కొత్తగా అవి. తర్వాత జరిగింది ఏంటంటే అయ్యా సుమారు ఒక 2-3 months తన చర్చ్ కి వెళ్ళింది అమ్మాయి. తర్వాత 4th month నుంచి చర్చ్ మానేసింది. వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు. ఏమైంది అంటే అమ్మాయికి పెళ్లి కాలేదు కానీ కడిపోయింది అయ్యా. పెళ్లి కాలేదు అమ్మాయికి, ప్రెగ్నెంట్ అయింది. శాంసన్ అంబోలా పరిస్థితి అది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చర్చ్ లో 3 months వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో విపరీతమైన గొడవలు. ఏంటిదని ముందు వెళ్ళి అప్పుడు అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ శాంసన్ అంబాల్ అనే వ్యక్తి తన డెలివరెన్స్ పేరు మీద తనని ఇచ్చేసాడని తెలిసిందయ్యా. అదే రోజు వాళ్ళ నైట్ వచ్చి వాళ్ళ మిస్సెస్ శాంసన్ అంబాల వాళ్ళ భార్య అయ్యా విక్టోరియా అనే తను వచ్చి అమ్మాయిని కొట్టడం జరిగింది. అక్కడున్న పెద్దవాళ్ళు వచ్చేసి ఏంది ప్రాబ్లం ఏందమ్మా, ఎందుకు వచ్చి నువ్వు అమ్మాయిని కొడుతున్నావు అంటే మా భర్తతోటి అమ్మాయి ఇలా చేసింది అని భయంకరమైన అదే అదంతా జరిగింది. ఏంటంటే ఇది బయట ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు కాలు పట్టుకొని శాంసన్ వాళ్ళ పేరెంట్స్ తోటి బతిమలాడి అయ్యా మమ్మల్ని క్షమించండి, మా పరువు పోతుంది, క్రైస్తత్వము పేరు చెడుగా అవుతుంది అని కాలు పట్టుకొని వాళ్ళు బతిమలాడి శాంసన్ అంబాలా లోపరుచుకున్నారు. అవునయ్యా. ఓన్లీ ప్రార్థన పేరు మీద అతను చెప్పిన విషయం ఏంటంటే నీకు దయ్యాలు వెళ్ళిపోవాలన్నా, నీలో ఉన్న రోగం పోవాలన్నా నువ్వు నాతోటి ఉంటే గానీ అంటే నువ్వు ఆమె ప్రైవేట్ 4 months కావడానికి కారణం శాంసన్ అంబాలా గారా అదే చెప్తున్నారు ఆయన. హలో శాంసన్ అంబాలా వల్ల అంటే నువ్వు నాతో సంభోగిస్తే నీకు అన్ని సమస్యలు పోతాయని చెప్పారు, లోపరుచుకున్నారని అంటున్నారు. నువ్వు నాతో పర్సనల్ గా రూమ్ లో ఉంటే నీ రోగం కానీ నీలో ఉన్న దయ్యం నుంచి పోదు అని అమ్మాయిని లోపరుచుకున్నాడు ఆయన అమ్మాయిని. ఓకే ఓకే బ్రదర్, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓకే, కానీ మీకెలా తెలుసు ఈ విషయము అంటున్నాను. మీరు ప్రత్యక్ష సాక్షి. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అయ్యా? ఇది 2 సంవత్సరాలు జరిగి ఆయన ఇంకొకటి అమ్మాయి కడుపు ఏమైంది అయ్యా తీపించారు అయ్యా. ఎవరంటే నమ్మాలని వ్యక్తి తీపించాడు. అదే పెద్ద గొడవ అయితే కాదు 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 ఈ ప్రశాంత్ చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి మాట్లాడదాం. అయితే అదొకటి కాదయ్యా, ఇంకొక అమ్మాయి ప్రార్థన పేరుగా వచ్చిందయ్యా. అది పేరు నేను చూసుకోలేను, కావాలంటే మీకు వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. అయితే ఇంకొక ఏమంటే ప్రార్థన వచ్చింది, తను మంచి చదువుకున్న అమ్మాయి, తనకు డెలివరెన్స్ కావాలని వీడు ఈ శాంసన్ అమ్మాయిలు ఏం చేస్తాడంటే అయ్యా పర్సనల్ గా అమ్మాయిని తీసుకుంటారు, ఎవరు రాని అదే చూస్తాడు వీడు. పర్సనల్ గా తీసుకెళ్లి అమ్మాయిని పట్టకు నీకు ఆయిల్ తో డెలివరెన్స్ చేయాలని అన్నాడంట. ఇవన్నీ అదే వాళ్ళు వాళ్ళతో మాట్లాడొచ్చు డైరెక్ట్ గా, లైవ్ లో వాళ్ళ పేరు బయట పెట్టకూడదు. వాళ్ళ పేర్లు మేము బయట పెట్టాలండి, నెంబర్లు మీరు మాకు ఇప్పుడు లైవ్ లో వద్దు కానీ మా వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి తీసుకుంటారు. తప్పకుండా, ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళామయ్యా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఏమంటారు అంటే ఇది క్రిస్టియన్ కి సంబంధించి మీరు మీరే చూసుకోండి, మాకు సంబంధం లేదు. చాలా ఇరిటేటింగ్. క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్ డేవిడ్ రాజ్ ఉన్నారు ఇప్పుడు నాతో పాటు, ఆయనకి నేను చెప్తాను మీరు ఇన్వాల్వ్ అవ్వండి, హెల్ప్ చేయండి అదే కమ్యూనిటీకి. బిషప్ మీరు ఉండండి ప్రశాంత్. బిషప్ జోసెఫ్ పాలంగి లైన్ లో ఉన్నారు. బిషప్ నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ శాంసన్ అంబాలా గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. బాధితుడు ప్రశాంత్ కూడా లైన్ లో ఉన్నారు. వారి సోదరి కజిన్ కి సంబంధించి ఏం జరిగిందో కూడా చెప్తున్నారు. సో స్త్రీలను కూడా లోపరుచుకుంటున్నారు, సెక్సువల్ అబ్యూజ్ చేస్తున్నాడు మతం పేరుతో, మహిమల పేరుతో అని. మీరు చెప్పండి బిషప్, మీరు అనేక వందల చర్చలకు మీరు అధిపతిగా కూడా ఉండుంటారు, మీకు తెలుసు విషయాలు, ఎలా స్పందిస్తారు దీని మీద? ఇది శాంసన్ అంబాలా అనేటువంటి వ్యక్తి ఇక్కడ నాకు నేను పర్వతాపూర్ లో ఉంటాను, తర్వాత ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు ఈ శాంసన్ అంబాలా అనేవాడు. అయితే సంవత్సరంన్నర అయింది, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కాసవాని సింగారం అనేటువంటి ప్రాంతానికి వచ్చి. 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు కావస్తుంది. అయితే వచ్చిన కాడి నుంచి కొంతమంది డిఫరెంట్ వేరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. బిషప్ గారు అక్కడ ఏంటి 16,000 రూపాయలు అదే టీవీ స్పాన్సర్ అడుగుతున్నారు, స్వస్థతల కోసం అడుగుతున్నారు అని అడిగితే నేను అంటే ఎలా స్పందించాలో తెలియక మీరు అసలు ఎందుకు వెళ్ళారు ఏమిటి అని అడిగితే వాళ్ళు కొన్ని వివరాలు చెప్పేవారు. అయ్యా మాకు అంటే బాగా లేక మేము వెళ్ళాము అందుకని ఇవన్నీ చెప్పుకొచ్చేవారు. చెప్పుకొచ్చే తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మాకు నెత్తి మీద కొట్టారు, వీపు మీద కొట్టారు అని అడిగితే ఎందుకు కొట్టడం ఎందుకు ప్రార్థన చేయరా అని అడిగాను. లేదండి మేము మాలో ఉన్న రోగాలు పోవాలన్నా దెయ్యాలు పోవాలన్నా కొట్టాలట అని అన్నారు. అయితే ఇది మా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో కూడా చెప్పాను, మీరు క్రైస్తవులేనా, బైబిల్ చదువుతున్నారా, మీరు ప్రార్థన చేస్తున్నారా, బైబిల్లో మీరు చదువుని కాడి నుంచి లేక మీ సంఘాల్లో గాని ఎక్కడైనా కొట్టినట్టుగా గాని బైబిల్లో మీకు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మాట్లాడాను. లేదండి అని చెప్పారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని దగ్గరికి మీరు ఎలాగ వెళ్ళగలుగుతున్నారు, లేని మరి తలలోకి వస్తుంది అన్నారు. కొంతమంది అయితే మా దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా జరిగిందండి ఇలా అడుగుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే దాని పూర్తిగా ఏంటంటే బైబిల్లో స్వస్థతలు ఉన్నాయని చెప్పబడ్డది, స్వస్థతలు నమ్మిన వారికి జరుగుతూ ఉన్నాయి, ఇది 100% షూర్. అంటే సెక్సువల్ అబ్యూజ్ అండి బిషప్జీ, మహిళలు తనతో సంభోగిస్తే అన్ని సమస్యలు పోతాయి, అది ఎంత దారుణం దుర్మార్గం కదా. మరి ఎంత దాన్ని అసలు మన నోటుతో అనకూడంగా ఉన్నది అలాంటి అసలు అలాంటివన్నీ నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను. ఒక పాస్టర్ గారు తండ్రితో సమానము, అలాంటి వ్యక్తి దగ్గరికి ఏదో మేలు చేస్తారు బాగు చేస్తారు అని అడిగితే సంభోగిస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఏ క్రైస్తవ సంఘాలు ఏ పాస్టర్ గాని అస్సలు అంగీకరించాడు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాటికి వ్యతిరేకలే. ఎస్ బిషప్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇందుశేఖర్ గారు. సో బిషప్ కూడా ఖండిస్తున్నారు అలా చేయకూడదు. ఒకటి ఏమంటే ఇవాళ మన ఛానల్కి వచ్చిన వీళ్ళు అతన్ని ఖండిస్తున్నారు, అంటే అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఇన్ ది సొసైటీగా మనం తీసుకోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ ఒకటే కాదు, ఈ చర్చ్లో ఈ లైంగికమైనటువంటి ఈ అటాక్స్ అనేటువంటి ఇప్పటివి కావు, 500, 600 సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాయి. స్పెయిన్లో ఈ బ్రదర్స్ ఫాదర్స్ వీళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, అక్కడి నుంచి మదర్స్ సిస్టర్స్ వీళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి మధ్యన సొరంగాలు ఉన్నాయి. స్పెయిన్లో ఫ్రాన్స్లో ఇలాంటి లైంగిక ఆధారాలు ఇలాంటి లైంగిక దాడులు అప్పట్లేనాయి. జెస్సీ అని ఒక నన్ను 40 సంవత్సరాలు సార్, జెస్సీ నన్ను ఆవిడ ఆటోబయోగ్రఫీ అని ఆవిడ సొంత జీవిత చరిత్ర రాసుకున్నారు. దాంట్లో ఆవిడ మీదకి బిషప్లు తర్వాత ఫాదర్లు వాళ్ళు ఎట్లా దాడి చేశారనేది ఇవాళ మనం ఏదో ఒక కేసు వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఒక కేసుకి మనం ఇట్లా వీడియో అంటున్నాం కానీ మీరు నేను చెప్పేటప్పుడు ఏంటంటే ఇది కేవలం ఈ ఒక కేసు మాత్రమే కాదు, ఇది అనేకమైనటువంటి జరుగుతున్నది. ఈ చర్చ గురించి మీరు నేను ఇప్పుడు వేరే మతాల్లో ఎవరైనా చేసినా కూడా దీన్ని ఎవరు సమర్థించడం లేదు, కానీ ఇది చర్చలో ఇది కనిపిస్తుంది. ఇవాళ కేసు అది, ఇవాళ మన చర్చ అంశం అది. మరి అవును, అరే శాంసంగ్ చర్చలో చేయలేదండి, జెస్సీ నన్ను మీద రేపు ఎక్కడైంది, అదే అనేక మంది నన్నుల మీద సిస్టర్ల మీద కేరళలో పెడితే పోలీసులు కేసులు కూడా రిజిస్టర్ చేసుకోవడం మానేశారు. బిషప్ని రక్షించడానికి ఒక 6 నెలల తర్వాత ఇంకా మొత్తం భారతదేశం అంతా ఇదంతా గొడవ అయితే అప్పటికేదో కేసు నమోదు చేసినట్టుగా చేసి ఆ తర్వాత బిషప్ని పక్కకి తప్పించారు. దానికోసమని పోప్ ఏమన్నారు ఆఖరికి, మీరు వినండి, మీరు పోపిచ్చిన స్టేట్మెంట్ ఏంటి, వినండి పోపిచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఏమండి, ఇటువంటివి ఏమైనా దాడులు జరిగినట్లయితే ఇది పోప్ ఇచ్చారండి, కరెంట్ ప్రస్తుత పోప్ ఇచ్చారు, ఇటువంటి దాడులు ఏమైనా జరిగినట్లయితే మీరు దయచేసి బయట వాళ్ళ పోలీసుల దగ్గరకు వెళ్ళకండి, చర్చిలోనే సెటిల్ చేసుకుందాము. చర్చిలో ఏం సెటిల్ చేస్తారండి, రేపుని రేపుని రేపైనటువంటి మహిళని రేపైనటువంటి నన్నుని వాళ్ళు ఎట్లా సెటిల్ చేస్తారు చర్చలో? నాకు చెప్పండి, వాళ్ళ నాకు చెప్పండి మీరు చర్చలో ఎట్లా సెటిల్ చేస్తారు? మీరు దాని మీద సమర్థిస్తున్నారా? అరే మీరు అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా. అదే మరి చెప్తున్నాం, అడగండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరి గురించి? క్యాథలిక్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు పోప్ అని అంటే, పోప్ అని అంటే అదొక పెద్ద సంస్థ. క్యాథలిక్ అనేది అదొక పెద్ద సంస్థ. ఇప్పుడు వాళ్ళ దగ్గర జరిగే విషయాలని వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటారు. మేము మాట్లాడతామని పోప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాక్యానుసారంగా బైబిల్లో ఉన్న, ఇప్పుడు క్యాథలిక్స్ దానిలో బైబిల్లో లేని గ్రంథాలు ఎక్కువ ఉన్నాయండి. ఒక 4-5 గ్రంథాలు, పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి. బైబిల్లో 66 ఉన్నాయి. చర్చ్ అంటే జీసస్ అనుసరించే వాళ్ళలో 40,000 చర్చలు ఉన్నాయి. చర్చలు అంటే చర్చ్ భవనాలు కాదు, 40,000 పద్ధతులు ఉన్నాయి. క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని, సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ అని, బెథెస్డా అని, ఫిలడెల్ఫియా అని, అదే 40,000 ఉన్నాయి. లేకపోతే ఈ స్వస్థత కూటములు చూసేటువంటి మామూలు సమాజానికి, లేకపోతే బస్తీలలో ఉండే వాళ్ళకి, వాళ్ళకి 40,000 చర్చల గురించి తెలియవు. వాళ్ళకి జీసస్ అంటే ఆ ప్లస్ దాని మీద ఉన్నటువంటి ఆయన. కాబట్టి మిమ్మల్ని ఎవరు ప్రొటెస్టెంట్లు గాను క్యాథలిక్లు గాను చూడరు. వాళ్ళందరూ మిమ్మల్ని అందరి బైబిల్ అంటే ఒకటే పుస్తకం అని భావిస్తారు. మీరు చూస్తున్నారు సార్ అట్లా. మీకు నిన్న సార్ కూడా మీకు అంత క్లారిఫై చెప్పదా? ఇప్పుడు మీరు ఇయ్యాల కాకుండా రేపు వేరే చర్చ మీద వేదిక పోయినప్పుడు క్రైస్తవత్వం అంటే ఏందో మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుందా? ఇప్పుడు హిందుత్వం ఉందనుకో, మీకంటే ఎక్కువ. రేప్ అయినటువంటి మహిళ ఆమె పుస్తకం రాసిందండి. మీ వయసు ఎంత ఉందో, ఆమె అనుభవం ఎంత ఉంది చర్చలో, ఆమె చెప్పింది. ఆడులు జరుగుతున్నాయి, ఆమె ఆత్మ ఘోషించి ఆమె రాస్తే ఆమె చర్చలో. ఇప్పుడు ఇది క్లారిఫై కానియండి సార్, దీని మీద వారు మాట్లాడతారు. దీని మీద కరుణాకర్ గారు రెస్పాండ్. మీరు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేడు క్రైస్తవ సమాజానికే కాదు, ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైనటువంటిది ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి శాంసన్ అనే కాదండి, ఇలాంటి మంది చాలామంది ఉన్నారు. అయితే నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. మూర్తి గారు, ఇప్పుడు ఇలా లైంగికంగా వేధించడం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దోపిడీ చేసుకోవడం కావచ్చు, దోచుకోవడం కావచ్చు, నూనె బాటిల్ కావచ్చు, దోచుకోవడం కావచ్చు, నూనె బాటిల్ అమ్మడం, కర్చీఫ్లు అమ్మడం, ఇంకేదో చేస్తాం, మాయ చేస్తామని అర్ధరాత్రుల్లో ఇంటికి రమ్మనడం, వీటన్నిటిని బట్టి కూడా ప్రజలు ఎందుకు మోసపోతున్నారంటే, ప్రజలకు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏముందో తెలియదు. ఇందులో నిజంగా దేవుడు అలా చెప్పాడా అని వారు తెలుసుకోగలిగితే వారు అలా పొరపాటు పడతారని నేను అనుకోవడం లేదు. కాబట్టి నేను మీకు ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మీరు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం చేశారు. నిజంగా క్రైస్తవత్వంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, బయటికి రావాలి. అప్పుడే నా ఉద్దేశం కూడా పాస్టర్ సాబ్, నా ఉద్దేశం కూడా చెప్పండి, ఎవరో ఒకరిద్దరు శాంసన్ అంబాలాలో ఇంకొకరు చేశారు కాబట్టి మొత్తం చర్చ్ని, మొత్తం క్రైస్తవాన్ని తప్పుపడ్డం నా ఉద్దేశం కాదు. సో అన్ని మతాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు అన్న డేరా బాబా కూడా ఉన్నారు హిందువుల్లో. హిందువులంతా అలాంటి వాళ్ళని అనొద్దు. సో నేనేమన్నా అంటే మనం ఇష్యూ బేస్డ్ మాట్లాడతాము. సో ఒక పర్సన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఆమె పేరు నేను వెల్లడించుకోలేదు. అమ్మ నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. అమ్మ చెప్పండి అమ్మా, ఈ శాంసన్ అంబాలా గురించి ఏమైనా మాట్లాడతారా? అవును సార్, నేను మా సిస్టర్ కి హెల్త్ బాగాలేకపోతే అక్కడికి తీసుకెళ్ళాను సార్, హైదరాబాద్. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత మీ సిస్టర్ కి ఏం ప్రాబ్లం ఉందో ప్రేయర్ చేసి, ప్రేయర్ కూడా చేయలేదు సార్, మాక్సిమం జస్ట్ తల మీద కొట్టారు. కొట్టిన తర్వాత తను కింద పడిపోయింది. యాక్చువల్ గా 3 times కింద పడిపోయింది. ఇక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాము. మా సిస్టర్ నన్ను కూడా ప్రేయర్ చేయించుకోమని అడిగింది. నేను చేయించుకున్నాను సార్. నాకు బాగా కొట్టారు, నాకు బాగా హెడేక్ వచ్చింది 2 days. యాక్చువల్లీ నాకు నమ్మాలని అనిపించలేదు అదంతా. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్పారంటే, మీరు నన్ను నమ్మట్లేదు, సో మీరు నన్ను నమ్మితే మీకు మీలో ఏమున్నా బయటకు వస్తుంది, సో పూర్తిగా నన్ను నమ్మండి అన్నారు. లేదు పాస్టర్ గారు, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దని చెప్పాను. లేదు లేదు మీరు నమ్మట్లేదు, మీరు ఇలాగే వస్తూ ఉండండి అన్నారు. తర్వాత సార్ ఆయన ఒకటే సార్, ఆయన కింద ఏం తీసుకుంటారంటే సైకలాజికల్ గా ఎవరైతే బాధపడుతున్నారో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళందరినీ మెంటల్ గా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని తల మీద కొడితే వాళ్ళు అన్కాన్షియస్ లో వెళ్ళిపోతారు, ఇంకా ఏదో ఉందని చెప్పేసి చెప్తారు. అది వదిలించాలి అని చెప్పేసి 15,000 అడుగుతారు. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఇస్తేనే ఆయన వస్తానంటారు, అది కూడా ఇంటికి రావాలంటారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అంటారు. ప్రేయర్ చేసిన తర్వాత వదిలిపోయింది అన్నట్లు క్రియేట్ చేస్తారు. ఈ సైకలాజికల్ డ్రామాలో వాళ్ళు పెద్ద పెద్దగా అరవడం ఏదో వదిలిపోయినట్లు ఫీల్ అవుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకేదో ఉన్నట్లు మళ్ళీ క్రియేట్ చేస్తారు, ఇంకా పోలేదు మీలో ఇంకేదో ఉందనేసి. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొంతమందిని పిలుచుకురావాలన్నట్లు ప్రేరేపిస్తారు. తీసుకురావడం కోసం అలా సార్ చాలా మంది దగ్గర చాలా మంది తీసుకున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు అంటే రిచ్ పీపుల్ అని తెలిస్తే బాధపడే వాళ్ళు ఇంకా ఎక్కువ లాగడానికి ట్రై చేస్తారు. చర్చ్ పీపుల్ చెప్పారు ఇది టీవీలో అందరికి చేరడం కోసమేనండి అని చెప్పారు సార్ మాకు. ఓకే గుడ్ విల్ కోసమే కదా అని మేము కూడా ఓకే అన్నాము. బట్ సార్ తర్వాత విజయ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర కూడా లక్షల్లో తీసుకున్నట్లు తెలుసు సార్ మాకు. అలా చేసి ఉండడానికి ఫస్ట్ అనుకున్నాం మేము. ఈ శాంతనంబాల ఇష్యూ జరగక ముందే అతను మాతో మాట్లాడారు సార్, ఒకసారి చర్చకి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు. యాక్చువల్ గా తన ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా మేము విన్నాము. తీసుకుని కూడా అసలు ఎప్పుడు ఇచ్చావు తమ్ముడు నువ్వు అనేసి విజయ్ కుమార్ తో అన్నాడు సార్ ఆయన. ఇదంతా కవర్ చేయడం కోసం ఆ విజయ్ కుమార్ అనే అతని మీద వాళ్ళతో పాటు ఒక కొంతమంది అమ్మాయిలు ఉంటారు సార్ ట్రూప్, వాళ్ళని విజయ్ కుమార్ ఏదో పాడు చేయడానికి ట్రై చేసినట్లు రివర్స్ కేసులు పెడతారు. అమ్మాయిలు వాడుకొని రివర్స్ కేసు పెట్టారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఎదిరిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు, రివర్స్ కేసు పెడతారు సార్. అమ్మాయిలను వెనక పెట్టుకొని అమ్మాయిలు కేసు పెడితే దానికి బెయిల్ ఉండదు సార్. అది సార్ మిమ్మల్ని కొట్టారు అయితే? నన్ను కొట్టారు సార్. నాకు 3-4 days చాలా హెడేక్ వచ్చింది, నేను చాలా బాధపడ్డాను. అయ్యో, సో ప్రార్థనలు ప్రేయర్ చేయరు ఇలా కొట్టడమే? ఆయన ఒక్కసారి కూడా బైబిల్ పట్టుకున్నట్టు నేను చూడలేదు సార్, ఒక్కసారి కూడా. ఓకే, ఒక విషయం ఏంటిదమ్మా, మీ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతమందితో వచ్చేవాడు? ఒక ట్రూప్ వస్తుంది సార్, ఒక 12 members 13 members. యాక్చువల్లీ శాంసన్ అంబాలతో ఉండేది ఒక 12 మంది ఉంటారు. తన భార్య సపోర్ట్ చేయదు, ఇన్ని రోజులు సపోర్ట్ చేయకపోయేది. తన భార్యనే ఇన్ని రోజులు ఏమనిందంటే వాడు మంచోడు కాదు అని అనేది, కానీ ఇప్పుడు తనకు సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ వెనకాల ఆడోళ్ళ బ్యాచ్ ఉంటుందండి, ఒక ఇద్దరు ఉంటారు ఈ శాంసన్ అంబాల. ఆ ఇద్దరులో ఒకడు కెమెరామెన్ ఉంటాడు, ఇంకొకడు వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేయకపోవడం కాదు సార్, అసలు వాళ్ళ వైఫే ఆ చర్చ్ లో మనీ కోసం రిక్వెస్ట్ చేసే. అమ్మా అమ్మా ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. మీరు వచ్చిపోయినారు కానీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలన్నీ చూస్తున్నాను కాబట్టి నాకు ప్రత్యక్షంగా నాకు వాళ్ళు తెలుసు. ఇందాక సార్ చెప్పినట్టు కేసులు వేస్తారు అని అన్నారు కదా, అందులో నేను కూడా, నా పేరు కూడా విలియము, నా పేరు కేసు, నా పైన కూడా కేసు వేసారు. షీ టీంలో, ఉమెన్స్ షీ టీంలో పెట్టినారు నా పైన కేసు పెట్టిన. మాకు మెసేజ్ వచ్చింది ఏమని అని అంటే, మీటర్స్ ఇమీడియట్లీ ఇఫ్ నాట్ వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా అనేసరికి మేము భయపడలేదు. యాజ్ పర్ లా ఎందుకు, ఒక నేరస్తున్నా. ఇంకోటి ఏంటిదంటే వీఆర్ రెస్పెక్టెడ్ పాస్టర్స్, ఎవాంజలిజం మేము సేవకుడు. వాక్యంలో బైబిల్ ఏం చెప్తుంది అని అంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు, కానీ సేవకులని పాస్టర్లని చేయమని దేవుడు చెప్పలేదు. నా జత పని వారుగా చేయమన్నాడు దేవుడు, అంతేగాని ఇవన్నీ. ఇందాక పాస్రాయ్ గారు చెప్పారు గారెడి చేసే సీమోను, ఆ కాలంలో సీమోన్ని నేను చూడలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ శాంసనే సీమోను. ఇప్పుడు బైబిల్లో ఉన్న శాంసన్ కొంతమంది అంటే తనకు పేరు తగిన అలవాటు ఉంది నీకు, కొంతమంది అమ్మాయిలను పెట్టి నా పైన ఆ అమ్మాయి కేసు వేసింది. ఫ్రాన్స్ శాంసన్తో ఉండే అమ్మాయి కేసేసింది ఏమని కూడా బాధితుడివే శాంసంగ్ మన నేను చెప్పేది అందుకే కదన్నా చెప్పు చెప్పు అయితే నా పైన కంప్లైంట్ ఇచ్చింది ప్రశాంత్ పైన కంప్లైంట్ ఇచ్చింది నేను ఒక 3 ఇయర్స్ నుంచి శాంసంగ్ దగ్గర లేనండి నేను ఒక 8 మంత్స్ శాంసంగ్ దగ్గర కీబోర్డ్ ప్లే చేసినాను నేను నా తల్లిదండ్రులు సేవకులు వాళ్ళ తండ్రి కూడా సేవకుడే మా తాతగారు కూడా సేవకుడే మేము ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నాము మాకు ఇప్పటి వరకు ఓన్గా ఒక ఇల్లు కూడా లేదు ఎందుకనంటే వాక్యంని నమ్మిన వాడికి సొంత ఆస్తులు అనేది ఉండదు ఎందుకంటే కానుకలు అనేటివి ఏంటివి అని అంటే వారి కష్టార్జితం వారి రక్తం ఆ రక్తాన్ని పీడించుకొని కర్ణాకర్ గారు చెప్పారుగా తీసుకోకూడదు రక్తాన్ని పీడించుకొని నువ్వు ఇల్లులు ఎందుకు కట్టుకోవాలా నువ్వు ఇల్లులు కట్టుకోవడానికి కాదు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే సేవ మొదలుపెట్టే ముందు సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే సేవకుడే ఫోన్ చేసి ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చి ప్రేర్ చేస్తాను అని అంటాడు ఆ తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎస్కార్ట్లు బాడీ గార్డ్స్ వ్యవస్థ వచ్చేస్తుంది ఏసయ్య అంత పెద్ద భూమి ఆకాశాన్ని సృష్టించిన ఈ సృష్టికర్తని ఆయనకి ఎంతమంది బాడీ గార్డులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నారు ఏమని అని అంటే ఆటంకపరచకుడి అని అన్నాడు ఇప్పుడు శత్రువుని ప్రేమించమన్నాడు శత్రు అంటే ఎవరు శత్రు అయిన సాతాను అన్నాడు కానీ మనుషులు కాదు శత్రు అంటే దేవుని పక్కన ఉండేటోడు మోసం చేస్తాడు అని తెలిసినా కూడా దేవుడు పక్కన ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే ప్రేమ గుణం ఉంది కాబట్టి ఈరోజు శాంసంగ్కి నిజంగా వాక్యం తెలుసో లేదో నేను ఛాలెంజ్ చేసినాను నువ్వు రా ముందుకి 2 నిమిషాల్లో నీకు వాక్యం రాదని నిరూపిస్తాను వాక్యము నాకు తెలుసు అని అంటే వాడు బుద్ధిహీనుడు అండి నేను చెప్తున్నాను ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా కూడా సో మిమ్మల్ని కేసు పెడితే ఏమైంది అది కేసు పెడితే మేము మీరు ఎదిరించినందుకు కేసు పెట్టాము షీ టీంకి వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను వీళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయినారు ఒక బ్యాచ్ ని సిద్ధపరుస్తాడు ఎలా అంటే అందరి మీద ఆ మహిళల కేసులు పెడతారా ఇప్పుడు ఆ మహిళ ఆమెతో పాటు ఇంకో 4-5 ఉంటారు వాళ్ళ దగ్గర ఆటో డ్రైవర్లు ఉంటారు కొంతమంది ఒక బస్తీలలో ఉండే వాళ్ళు ఉంటారు తర్వాత ఇంకొక ఆమె ఉద్దేశం ఎలా ఉంటుందంటే వీళ్ళందరిది దొంగల బ్యాచ్ నిజంగా నిన్న మీరు మత్తయ్య గారిని మొన్న లాస్ట్ టైం అనుకుంటా మత్తయ్య గారిని పిలవడము మత్తయ్య గారికి ఏం వాక్యం తెలుసండి అసలు ఆయన పేరు జెరూషలేం మత్తయ్య అని అసలు ఆయన పేరు అదే కానే కాదు ఈ దొంగలందరూ ఒక బ్యాచ్ అంటే మేము సపరేట్ బ్యాచ్ అంటలేము ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటిదంటే నేను కరెక్ట్ అని అంటారు అది కాదు అయితే ఇప్పుడు మీరే బాధితులు మీరే సపోర్ట్ చేశారు 3 నెలల కింద మీరే కీబోర్డ్ ప్లేయరు అవును 3 సంవత్సరాల క్రితం ఎక్కడైనా ఇప్పుడు మీకే ఆయన్ని సహకరించిన వాళ్ళనే బాధ పెట్టాడని కదా ఆయన ఏమన్నాడంటే ఈ పాస్టర్లతోనే ప్రాబ్లం ఉంది సార్ మాకంతా తలకాయ నొప్పి పాస్టర్లతోనే ఈ బైబుల్ తోనే మాకేం లేదు యేసుప్రభు ఏమన్నాడు అంటే నా లెక్క యాక్టింగ్ చేయకమని చెప్పిండు నన్ను ఫాలో గా అని చెప్పిండు నాలాగా ఏసు ఇప్పుడు మనం దేవుణ్ణి చూపించే మార్గంలో మనం ఫాలో అవ్వాలి కానీ దేవుని లెక్క యాక్టింగ్ చేయలేము మనం చేస్తామా సార్ ఇప్పుడు అక్కడ చేసేది ఏంటిది అని అంటే వాళ్ళకి వాళ్ళు ఈ శాంసన్ ఏంటిది అని అంటే బాక్సర్ అయ్యండి తల మీద కొట్టేసి అది మహిమలు అంటే తర్వాత ఒక ఆమె ప్రెగ్నెంట్ అయ్యి వచ్చింది తనకు బాగలేదు ఆరోగ్యం బాగలేదు అని తన పైన ఇలా 70 పౌండ్స్ పడుతుందండి ఇలా కొట్టినప్పుడు ఆ దెబ్బకి తన కుట్లన్నీ ఊడిపోయినది ఆమె కేసు వేస్తదేమో అని చెప్పి తనని తీసుకెళ్ళి ఇంకొక ఆమెను కొడితే ఒక 1 అవర్ వరకు తను స్పృహలో కోల్పోయి తనని హాస్పిటల్ తీసుకెళ్ళి 1 అవర్ తర్వాత మా పైన కంప్లైంట్ వేశాడు శాంసన్ మేము షీ టీంకి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటిదంటే ఎవిడెన్స్ చూపెట్టండి ఇట్లా విలియం ప్రశాంత్ అన్నది నీలరాజ్ అన్నది అని అనంటే ఎవిడెన్స్ వాళ్ళు చూపెట్టలేదు వాళ్ళు ఏమంటున్నారంటే పలానా వ్యక్తితో మాట్లాడాడు అని ఎవిడెన్స్ చూపెట్టారు సార్ ఆ తర్వాత ఆ కేసు అయిపోయింది దాని తర్వాత మారేడ్పల్లికి పంపించారు వాళ్ళు ఇది మనకు సంబంధించింది కదా మారేడ్పల్లికి వెళ్ళండి అని అంటే మారేడ్పల్లిలో ఆ ఎస్ఐ గారు ఏమంటారంటే మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నాడు మేము చిన్న పిటి కేసు వేస్తున్నామంటే ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయాలి దేనికి బుక్ చేయాలి అసలు మేమేం తప్పు చేసినామని బుక్ చేయాలి అని అడిగితే మీరు అవన్నీ ఏం మాట్లాడద్దు నువ్వు పంపించినావు డిలీట్ చేసేసినావు కదా అని అంటే మేము ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం మీరు సైబర్ క్రైమ్ ఇచ్చేసేయండి మేము ఒకవేళ మా ఫోన్లలో నుంచి కానీ మేము తప్పుగా పంపించినామంట ఒక 3 సంవత్సరాల క్రితం నా పైన మా ఇంట్లో వాళ్ళకే ఫోన్ చేసి చెప్పాడు ఏమని అంటే నీ కొడుకు ఆడపిల్లల వెనకాల పడుతున్నాడు అని నాకు నేను డైరెక్ట్గా శాంసంగ్తో చెప్పిన బాబు నాకు అటువంటి ఆలోచన ఉంటే నేను బయట ఉంటా చర్చికి రాను ఇంకో బ్రదర్ ప్రశాంత్ అని ఉన్నాడు ఆయనను కూడా ఏమంటున్నాడు అంటే ఇతను కూడా ఆడపిల్లలు వెంబడి పడ్డందుకు వెళ్ళగొట్టేశాను ఎవడు పడితే వాడు చర్చిలో నుంచి వెళ్ళిపోయి చర్చిగా పిలిపింపబడుతున్నాడు ఇది మాట్లాడితే టైం వేస్ట్ తప్ప ఏం లేదు సార్ ఇప్పుడు సార్ మాట్లాడాలా మనం మాట్లాడాలా అంబాలా 110% తప్పని ఒక ట్యాగ్ లైన్ అంబాల గారు తప్పు ట్యాగ్ లైన్ కథం అయిపోయింది. సో మొత్తం చర్చని అలా అనొద్దంటారు. నేను చర్చని అనొద్దంటలేను సార్, అంబాల లాంటి వాళ్ళు అనండి అనండి. ఈ పాస్టర్దే తప్పు సార్. ఇప్పుడు నేను సార్ బండి మీద పోతున్నాం సార్, ఒకటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే సార్ మెల్లగా అని చెప్పకపోతే నాది కూడా తప్పే. ఇప్పుడు మేము వాక్యం వినడానికి టీవీ స్టూడియోకి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం సార్, మీ చుట్టూ మీ క్రాఫ్ ఉంటుంది. చెప్పండి కరుణాకర్ గారు, ఇప్పుడు మీరు రూట్ లెవెల్నే ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా మందికి లేనటువంటి అవగాహన ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే రోగం బాగైపోద్ది, అప్పులుంటే పోతాయి, పెళ్లి కాకపోతే పెళ్ళి అవుతుంది, పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు, ఇలాంటి అపోహలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కడా కూడా అలా చెప్పబడలేదు మూర్తి గారు. ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇలాంటి కొంతమంది పాస్టర్లు చెప్తారు, మా దగ్గరకు వస్తే మా కానుకిస్తే మేము అమ్మే నూనె కొనుక్కుంటే మేము మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే లేకపోతే మిమ్మల్ని కొడితేనో ఇంకేదో చేస్తే మీకు ఇవి జరుగుతాయని చెప్తారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చెప్పలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా యేసు ప్రభుల వారే చెప్పారు, మీరు నా నామమున ఏదైతే అడుగుతారో దాన్ని నేను మీకు దయచేస్తానని. అయితే ఈ రెండు మాటలనే చాలా మంది తీసుకొని వాళ్ళకు నచ్చినవి అడుగుతారు. యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన సమస్తమును సాధ్యం చేయగలని చెప్తారు. కానీ అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పేటువంటి బోధ కానే కాదు. దేవుడు కూడా తన స్వభావమునకు విరోధముగా ఏమీ కూడా చేయలేడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. యేసు ప్రభు చేయలేని విషయాలు ఉన్నాయి. చాలామంది చెప్తారు యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదని. యేసు ప్రభు చేయలేని విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటివంటే ఈ విధముగా అబద్ధ బోధకులు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు అంగీకరించలేడు. ఎంత అరిచి గట్టిగా ప్రార్థన చేసినా, ఎంత పెద్ద కూడిక పెట్టి ఎంతమంది జనమును సమకూర్చి ఏదో పెద్ద హంగామా చేసినా యేసు ప్రభు వారి ప్రార్థనను వినడు. అసలు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుణ్ణి బట్టి మనకు కలిగినటువంటి ధైర్యము ఏమిటి అంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏదైతే అడుగుతామో అది ఆయన మనకు అనుగ్రహించుననున్నదియే. ఆయన చిత్తానుసారంగా అడగాలి. మనకిష్టం కాబట్టి కారు కావాలని, స్కూటర్ కావాలని, పెళ్లి కావాలని, పిల్లలు కావాలని, ఉద్యోగం కావాలని, ప్రమోషన్ కావాలని ఇవి అడిగితే యేసు ప్రభు ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అన్నారు, ఏదో అడగండి అప్పుడు అది మీకు ఇస్తానన్నారు. యేసు ప్రభు వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మనిషి ఎరిగి తన హృదయంలో ఉంచుకుంటే ఏమవుతుందంటే ఇంకా తనిష్టం ఉండదు. తన చిత్తం అనేటువంటిది ఉండదు. దేవుని చిత్తము, దేవుని ఇష్టమే నెరవేర్చబడాలని కోరుకుంటాడు. కొన్నిసార్లు చేత బాధపడడం కూడా దేవుని చిత్తమై ఉంటుంది. ఇందుశేఖర్ గారు, సో ఆమె బాధితురాలు వాయిస్ కూడా మీరు విన్నారు, ప్రశాంత్ బాధ కూడా విన్నారు మీరు. ఒక పాయింట్ ఏంటంటే దీనిలో ఇందాక ఇప్పుడు వీళ్ళు కూడా ఈ బ్రేక్లో మాట్లాడుతున్నారు, ఈ కలెక్షన్స్ అనేటువంటివి, ఫైనాన్షియల్ డీలింగ్స్ ఇవి చాలా ఎక్కువైపోయింది చర్చిలో అనేది అంటున్నారు. ఆమె కూడా చెప్పారు 15,000 అడిగారు, 15,000 తర్వాత 20,000 అడగటం. ఇవన్నీ యాక్చువల్గా ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా ఇప్పటిది కాదు. ఇది దీస్ ఆర్ ఆల్ ద రూట్స్ ఆఫ్ చర్చ్. ఇప్పుడు మళ్ళీ అంటే చర్చ్ అంటే మీరు చర్చ్ అంటే మళ్ళీ ఎట్లా తీసుకోకండి, ఎందుకంటే ఒరిజినల్ గా ఉన్నది ఎప్పుడు 800 సంవత్సరాల క్రితం. ధనం స్వీకరించడం అనేటువంటిది, లేకపోతే ధనాన్ని గుంజడం అనేటువంటిది దాని స్వభావంలో ఉంది. గుప్తదానం కాదు, పాపాలు చేశారు, పాపాలు చేసినందుకు అని చెప్పేసి చర్చ్ లో అన్నమాట. మీరు ఈ పాపం చేశావా అయితే నీకు ఇంత శిక్ష, అయితే నీకు $100 కట్టు, లేకపోతే $200 కట్టు. అరే ఏమంటారండి కేరళలో చర్చ్ అవుతున్నాయి ఇవన్నీ. అరే మీరు కేరళలో అవుతున్నాయి, ఇంకా నాకు ఇంకా ఈ తెలంగాణలో అవుతున్నాయి, ఎక్కడో ఉంటున్నాయి ఇట్లా. ఇప్పుడు మీలాగా ఎవరైనా బయటపడితే బయటపడి చెప్తే మాకు తెలుస్తుంది. ఈ పాప ప్రక్షాళన పత్రాలు, ఈ సర్టిఫికెట్స్ ఇవి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కొనుక్కొని ఇట్లాగా చర్చ్ విపరీతమైన పాప పరిహార సర్టిఫికెట్లు తీసుకొని శవపేటికలో పాపర్ సర్టిఫికెట్లు పోతే అప్పుడు భగవంతుడు పైన చూస్తాడని. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇది ఇప్పుడుది కాదండి, ఇదేమి ఇప్పటిది కాదు. దానికోసమే ఈ 700 సంవత్సరాల క్రితం దీనికి వ్యతిరేకంగానే వచ్చింది. అయినప్పటికీ కూడా ఇవాళ 21వ శతాబ్దంలో కూడా కేరళలో మరి ఈ పాప పరిహార మీరు ఒక విషయం చెప్పండి, నన్నుల మీద రేపులైనా లేదా ఐ మీన్ జెస్సీ ఆటోబయోగ్రఫీ రాసిందా లేదా? కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు 15 సంవత్సరాలు చిన్న బాలిక మీద రేపు ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నీ బయటకు వచ్చేటప్పటికి మీరు ప్రశ్నలు బయటకు వచ్చేటప్పటికి ఆవిడ పుస్తకం రాసుకుంది. బిషప్ రేప్ చేశాడు అని ఆమె పుస్తకం రాసిందా రాయలేదా? నన్ను రాసుకుంది 40 సంవత్సరాలు నన్ను ఇట్లా రాసింది. ఇప్పుడు కూడా కేసు ఏం చెప్పండి? ఏంటి ఇవన్నీ నాకు అర్థం కాదు. అమెరికా వెళ్ళినప్పుడు అయితే అమెరికాలో ఇదే అన్నాడు, అయ్యా మీరు బయటికి వెళ్ళకండి, మీరు చర్చలు అమెరికాలో ఇండియాలో కూడా అవుతుంది, భారతదేశంలో ఇండియాలో అవుతుంది, హైదరాబాద్ లో అవుతుంది. ఇవాళ చర్చ కూడా అదే విషయం, మీద అవుతుంది. ఆ సాలమన్ ప్లాస్టర్ ఎవరినో రేప్ చేశాడు, లేకపోతే ఇంకెవరికో కడుపు చేశాడు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. ఇదేమన్నా వీళ్ళు దైవవాక్యమా లేకపోతే ఇంకేమైనా లైంగిక దాడులా? నాకు అర్థం కాదండి. ఇది మామూలుగా సమాజం అడగదా? ఇది ప్రశ్న మీరు అడగాల. మా కమ్యూనిటీకి జవాబు నేను చెప్పాలా? మీరు అరుచుకుంటా పోయేదో మాట్లాడినప్పుడు డిబేట్లో మాట్లాడినట్టు మాట్లాడి మీరు ఏదో రంగు రుద్దేస్తే మీరు నేను మాట్లాడడానికి నా క్రైస్తవ సమాజానికి నేను రెచ్చగొట్టొద్దు, బయట కమ్యూనిటీలో హిందూ సమాజాన్ని మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు మీరు చెప్పినాక కూడా మీరు దాన్ని మంచి ఎంతో తెలివితో దాన్ని కట్ చేసి సార్ డేరా బాబు ఉన్నాడు అంటే డేరా బాబు అని చెప్పి మీరు కట్ చేసిర్రు. అవును, డేరా బాబాని జైల్లో పెట్టారు. జెస్మిన్ అన్న రేప్ చేసిన బిషప్ని ఏం చేశారు? శాంసన్ తప్పు చేస్తే బాధితుడిగా వచ్చి మీరు ఎక్కడో జరిగిన విషయాలు ఇక్కడ మాట్లాడకండి. నేను చెప్పేదేంటి? ఇది ఇవాల్టి అంశం కాదు, ఇది చర్చలో అవుతుంది. ఇది 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు అవుతున్నది. 600 గురించి నేను మాట్లాడంటే నేను మాట్లాడలేను. అది నా విశ్లేషణ రాయడానికి దూరము. 600 సంవత్సరాలు అన్నాడు. నేను తప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నా, ఈ పాపం నాకు కానీ నా పిల్లలకు కానీ కావద్దని జడ్జిమెంట్ ఎవరైతే యేసుప్రభుకి చేసి అనే చేయగడుకుండు. దాని మీద ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు పోపు గురించి మామూలుగా అయితే సమాజంలో ఇదంతా చర్చనే చూస్తున్నారు. క్రైస్తవులు శాంసన్ గారు చేసిన దాన్ని తప్పు. ఇప్పుడు బిషప్ చేసింది కూడా తప్పు. మీరు అడిగిన తర్వాత మనము 5 నిమిషాలు మాట్లాడినా పబ్లిక్ అర్థమయ్యేటట్టు ఇది ఎందుకైతే పెట్టినామో అది అర్థమైతే మంచిగా మనం డిబేట్కి వచ్చామని కొట్లాడితే వేస్ట్. జ్ఞానాన్ని పరిగణన చేసుకోవాలి తప్ప ఇప్పుడు 600 సంవత్సరంలో కేరళలో జరిగిన దాని గురించి మీరు తప్పు చేసిండు అనేది నాకు తెలియదు. ఒకవేళ మీరు అన్నట్టు జరుగుంటే అది తప్పు, ఇప్పుడు వేరే దాంట్లో లేదంటారా? నిన్న మొన్న మన గుజరాత్లో 8 సంవత్సరాల పిల్లను 8 సంవత్సరాల పిల్లను ఎవరు రేప్ చేశారు, ఎక్కడ రేప్ చేశారు? రేప్ చేసి మళ్ళీ ఫోన్ చేసి 12 గంటలు 8 గంటల త్రోబలు ఉన్న కూడా పిలిచి రేప్ చేయించిండు. దేశవ్యాప్తంగా మీరు దాన్ని ఖండించారా? ఖండించాలిగా, ఖండించారుగా. దాన్ని ఎవరు 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 ఖండించారు కాదు సార్, నువ్వేం చేస్తున్నావు చెప్తాను. కథ చెప్పండి, మాట్లాడదామా అయ్యా? ఇది శాంసన్ అనే ఒక వ్యక్తి విషయం కాదు, చర్చలో జరుగుతున్నటువంటి అంశం. నేనైతే ధైర్యం చేసి వచ్చి పుస్తకం రాసుకున్నాను, మిగతా సిస్టర్లు వాళ్ళు ఎవరు రాయలేదు. మీరు ఆవేశంగా మాట్లాడితే మనం ప్రజలకి ఏమి జ్ఞానాన్ని పంచినోళ్ళం కాదు. మీరు మాకన్న వయసులో పెద్దోళ్ళు కాబట్టి మీ వయసుని గౌరవించి మేము వింటున్నాం అంతేగాని. వినండి ఒక్క మాట, మీరు చర్చిల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటిది ఏంటంటే బైబిల్ గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకోవడం అది అవివేకం. ఎందుకంటే ఇప్పుడు గంట తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే జీవిత కాలం పడుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరి గురించి? జెసిమినన్ గురించి మాట్లాడుతున్నాను. తన గురించి మేము ఏమంటున్నామంటే అది మాకు సంబంధించింది కాదు అని వదిలిపెట్టట్లేం. ఇప్పుడు మీ దానిలో కూడా జరిగినాయి. మీ దానిలో చిన్న పిల్ల అండి, తండ్రి అని పిలవాల్సిన వాడు తండ్రి లాగా పిలిచి పాడు చేస్తే మరి మీరేం చేశారు చెప్పండి? మీరు చెప్పండి అంటున్నారా? మీరు అంటున్నారా? అంటున్నారండి. రహీమ్ డేరా బాబా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్యాయం చేశారు. బాధితుడు జాన్ ఉన్నారు, ఆయన ఫోన్ లో ఉన్నారు, మాట్లాడతారు. జాన్ మాట్లాడండి. హలో ఎస్ సార్, జాన్ గారు మాట్లాడండి సార్. అన్ని ప్లేస్లలో అందరూ ఉన్నారు, అట్లానే ఒక క్రిస్టియన్ మీదనే ఇది కాదండి. ఎందుకంటే శాంసన్ గారు చేసినది తప్పు అదే. ఎందుకంటే మామూలుగా మా అమ్మగారు కూడా ప్రేయర్కి వెళ్ళింది, ఆమె నెత్తి పైన కొట్టంగానే ఆమె కింద పడిపోయింది. ఆటోమేటిక్ మీ పక్కకి ఎవరో ఉంటారు కదండి, వాళ్ళ నెత్తి మీద మీరు గట్టిగా కొట్టండి, కింద పడుతుంది చూద్దాం, కంపల్సరీ పడుతుంది. అట్లనే అతను కూడా కింద కొట్టేసి ఇచ్చేస్తే మా అమ్మగారు కింద పడిపోతే మొత్తం అందరినీ ఫ్యామిలీ మొత్తం తీసుకురండి అనేసి చెప్పాడు అతను. నేనేం చెప్పినా అంటే ఎవరు అవసరం లేదులేండి, అతను చేసేదంతా అబద్ధము అనేసి చెప్పినానండి. ఓకే అదే. సో మీ మదర్ కి తగ్గిందా తర్వాత? మా మదర్ కి ఏం కాలేదండి, మంచిగానే ఉంది. ఓకే, ఇతని దగ్గరికి వెళ్ళంగానే నెత్తి మీద కొట్టేయండు. సో అది ప్రార్థన చేయడము మహిమలు కాదు, కావాలని నెత్తి మీద కొడితే కింద పడిపోతే అది మహిమ అంటారు. తను బాక్సర్ అండి, ఆయన కొట్టే దెబ్బకి ఒక 70 పౌండ్స్ మీద పడితే ఆటోమేటిక్ గా కింద పడిపోతారు. అది టెక్నికల్ గా చేస్తున్నారు. ఇప్పుడు సమర్థించడానికి రాలేదు, క్రైస్తవత్వాన్ని పైన మచ్చయడం అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటిది అంటే ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగింది, ఫలానా ఇక్కడ జరిగింది. మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని గాని ఆ బైబిల్ ని గాని మీరు ఖండించకుండా దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా మోసం చేస్తున్న వాళ్ళు ఖండించడానికి వచ్చారు. ఇప్పుడు మేము వచ్చిన ఎన్ని కాళ్ళు తీసుకున్నా క్రైస్తవులు అందరూ ఏమని చెప్తారు సార్? ఎవరైనా సమర్థిస్తారు. ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక శాంసన్ అంబాలోనో లేకపోతే ఇలా అని కాదు, అక్కడ మహిమలు స్వస్థతలు లేని ఉన్నాయని క్రియేట్ చేయడం ద్వారా మూలంగా దాన్ని అడ్డం పెట్టుకుని అపంచలు చేస్తారు. స్వస్థత వరాలు అనేవి అసలు లేనే లేవు, వాటిని అడ్డం పెట్టుకుని అందరూ ఇలా దోచుకుంటారు. టీబీ జాస్వాని కొట్టండి, రేపు వీడియో పెట్టండి, నేను వస్తా. టీబీ జాస్వాని ఒక నైజీరియా ఉన్నాడు సార్, క్యాన్సర్ గడ్డలు సార్, పెద్ద ఇప్పుడు ఆయన సార్ బైబిల్లో చెప్పినట్టు ఒక ప్రవక్త క్యాన్సర్ అయ్యి తగ్గదు. నేను ఏమంటున్నా క్వశ్చన్ లేదు, నేను ఏమంటున్నా సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మన ఒక్క నిమిషం క్యాన్సర్ పోయింది అది కాదు, ఒక్క నిమిషం. అవగాహన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే, మానసిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని మీరు నమ్మకం ద్వారా విశ్వాసం ద్వారా తగ్గించగలరు. అది మామూలుగా చెప్పేదే కాదు, మెడికల్ సైన్సెస్లో కూడా ఉంది. ప్లాసిబో థెరపీ అంటారు, సైన్స్లోనే ఉంది ప్లాసిబో. ఒక్క నిమిషం. ప్లాసిబో థెరపీ ఏంటంటే మీరు ఒక అభద్రతతోటో అపనమ్మకంతోటో ఇన్సెక్యూర్ తోటో ఉండి ఒక డిసీజ్ ఏదైనా ఫీల్ అయితే సో ఇన్సో విషయం జరిగితే తగ్గుతుంది అనిపిస్తుంది. ఒక్క నిమిషం ప్లీజ్. సో ఇన్సో విషయంతో తగ్గుతుందని ఫీల్ ఉంటే తగ్గుతుంది, బట్ క్యాన్సర్లు ఎయిడ్స్లు ఇలాంటివి తగ్గే అవకాశం లేదు సైంటిఫిక్గా మాట్లాడారు ఏదైనా. ఇప్పుడు కాదు ఇప్పుడు హిందూయిజంలో కూడా నేను దేన్ని వెనకేసుకురావట్లే. హిందూయిజంలో కూడా మొక్కుకుంటే అవుతుందని అంటారు, అక్కడికి వెళ్తే వేసే వస్తుందని అంటారు. సైంటిఫిక్గా అది కరెక్ట్ కాదు, బట్ నీకు నమ్మకం పెరగడం ద్వారా నువ్వు మరింత నమ్మకం మరింత నమ్మకంతో బాగా కష్టపడి కృషి చేయడం ద్వారా నువ్వు అనుకున్నది అవుతుంది, కానీ క్యాన్సర్ తగ్గదు. సార్ ఒక్క నిమిషం, ఈ మాట మీరు అంటున్నారు దానికి నేను ఒప్పుకుంటాను, కానీ స్వస్థత లేవు అని మీరు చెప్పలేదు. బైబిల్ నేను చదివాను, బైబిల్ నేను చదివాను, బైబిల్లో స్వస్థత ఉంది, ప్రభువు చేశారు. కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన 21వ అంశంలో చెప్పింది ఏంటి? నేను మీ నామం చెప్తున్నాను, మీరు చెప్పినట్టు నామం చెప్పలేదా, మహిమలు చేయలేదా, మేము దెయ్యాలు వదిలించలేదా అంటే ప్రభు ఏమన్నారు? ప్రభు అలాంటి వాళ్ళని నేను చేయమని అన్నానా అన్నారు. సో ప్రభు స్వస్థత చూపించాడు బైబిల్లో, ప్రభు పేరు చెప్పి శాంసన్ అంబాలాలు చేయకూడదు అంటున్నారు. మీరు ఆ సారాంశాన్ని అర్థం చేసుకోండి. కరుణాకర్ గారు ఏమంటారు చూద్దాం. డేవిడ్ కరుణాకర్ గారు. మూర్తి గారు చాలా చక్కటి టాపిక్ వచ్చాము ఇప్పుడు మనం. సార్ మీరు చెప్పింది వాస్తవం, బైబిల్లో అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు జరిగాయి. అయితే యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తారని అనుకోవడం చాలా పొరపాటు అండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శాంసన్ ఉన్నాడు, ఆయన ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి చేత బాధపడ్డాడు అనుకోండి, యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడం వల్ల ఏం లాభం? మళ్ళా ఆయన ఇలాంటి మానభంగాలు చేయడం, అత్యాచారాలు చేయడం, ఇంకేమో లైంగికమైనటువంటి దాడులు చేయడమే తప్పితే దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? అసలు అలాంటి వ్యక్తికి స్వస్థత పొందడం మేలంటారా, లేకపోతే ఆ వ్యాధితో చనిపోవడం మేలంటారా? చనిపోవడమే మేలు. కాబట్టి యేసు ప్రభు ఎవరిని స్వస్థపరుస్తాడంటే, యేసు ప్రభు మాటల ప్రకారం ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారు. అంటే ఏం చెప్పారు యేసు ప్రభువులు వారు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు, వ్యభిచారం చేయొద్దన్నారు, దొంగతనం చేయొద్దన్నారు, నరహత్య చేయొద్దన్నారు. ఎవరైతే వారి యొక్క హృదయాన్ని మార్చుకొని మారు మనసు పొంది మంచిగా సమాజంలో దేవుని ఎదుట జీవించాలనుకుంటారో వారి జీవితాలలో దేవుడు అద్భుతాలు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అది దేవుని చిత్తం. యేసు నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ వ్యాధి వెళ్ళిపోవాలా అని ప్రార్థన చేస్తే స్వస్థత జరగదు, బైబిల్ అలా చెప్పలేదు. కాబట్టి కొంతమంది యేసు ప్రభు దగ్గరికి స్వస్థతల కోసం వస్తారు, అయితే వాళ్ళ జీవితాలు బాగుపడిన తర్వాత ఒక టెర్రరిస్ట్ గానో, ఒక రేపిస్ట్ గానో, ఒక దొంగ గానో, ఇంకేదో సమాజానికి కీడు చేసే ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి తయారైతే అసలు దానివల్ల ఏం ప్రయోజనం ఉందంటారు చెప్పండి? దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అసలు ఆ వ్యక్తికి స్వస్థత కలగపోవడమే మేలు, ఆ వ్యక్తి ఆ వ్యాధితో చనిపోవడమే మేలు. కాబట్టి నేనేమంటానంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, అసలు దేవుడు ఈ వ్యాధి నుండి నన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడా లేదా, అది తెలుసుకొని వారు యేసు ప్రభు దగ్గరికి వస్తే బాగుంటుంది. కానీ ఏదో ఇది జరిగిపోవాలని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇది చేసేస్తాడని ఎవరో చెప్పారు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు అంటే పాస్టర్లే కదా సార్, ఇప్పుడు ఏ పాస్టర్ని నమ్మల్లో నమ్మొద్దు అనేది ఇప్పుడు మా క్రైస్తవులు మేము అనేది అదే. ప్రతి క్రైస్తవుడు ఈ టీవీ ఛానల్ ద్వారా నేనేం చెప్తున్నా అంటే ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుని వలె మన క్రైస్తవత్వం అనే మతాన్ని ఒక్కటి చేసిన దానికి ఇప్పుడు క్రైస్తవులు ఉన్న వాళ్ళకు మనకు తెలుసు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఏందనేది ఇప్పుడు పబ్లిక్ అర్థం అవడానికి అంతే. మంచిగా బతకడం మాకు ఒక సైన్ లేదు సార్, మేము చూపించుకోవడానికి మాకు ఒక ఐడెంటిఫికేషన్ లేదు, మేము క్రైస్తవులను గుర్తుపెట్టడానికి మేము ఒక మార్క్ లేదు, మాకు పెట్టుకోవడానికి మన నడకనే అది. ఇప్పుడు మేమేంటే ప్రతి క్రైస్తవుడు ఓడన మీ పక్కకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే 110% మనం అడిగేశారా, ఆ చర్చ్ మెంబర్ అడిగారు ఆపేయాలా? అట్లాంటప్పుడు ఇటువంటి డిబేట్లు ఉండయి, మనల్ని మనం ఇంత దూరం రాకుండా ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ పాస్టర్లు రాత్రి ఉంటుండు, పొద్దున పాస్టర్ అవుతుండు, ఈయన పొద్దున ఆటో నడిపిస్తుడు, రాత్రి వయంసేన పాస్టర్ అవుతుండు. వాడు ఏం చెప్తుండ్రు? మిడిమిడి జ్ఞానంతో చెప్తుండ్రు, వేరేలోకి అది మన భావాలకు దెబ్బతింటుంది, కొట్లాటలు అవుతున్నాయి. ఇప్పుడు అందుకే ఈ నామమాత్ర పాస్టర్లు అందరినీ తీసేయడానికే మేము బయటతో ఏమంటున్నాం సార్, మా క్రైస్తవంలో ఎవరైతే ఉత్తుత్త పాస్టర్లు రెవెన్యూ జనరేట్ చేసే పాస్టర్లు రిచ్ పాస్టర్లు ఏం లేని వాళ్ళు ఇప్పుడు రిచ్ అయిన ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళని కలవాలంటే ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ కాదు కదా సార్. మనం కలవగలం. ఒక్క విషయం జిఎం మోజెస్ అని ఈ మధ్య వైఎంసీఏలో పెడుతున్నాడు ఆయన. ఆయన ఏంటంటే ఆయన నేను ఖండించానండి. ఖండిస్తున్నందుకు చాలా మంది వాక్య అవగాహన లేకుండా, వాక్యంలో ఖండించమని ఉంది, వాక్యాన్ని ఖండించమని ఉంది, ఎవరైనా తప్పు చేస్తే ఖండించమని ఉంది. అయితే ఇది ఖండిస్తున్నందుకు చాలా మంది మా పైన ఏమన్నారంటే, నీకు అవసరమా, నీ వయసు ఎంత, నువ్వెంత చదువుకున్నావు అని. అంటే నాకు తెలిసిన జ్ఞానము, ఇప్పుడు నేను బైబిల్ చదువుతానండి, దాన్ని మెడిటేట్ చేస్తాను, అంటే ప్రార్థిస్తాను. నేను ఇప్పుడు మన ఎక్కడ ట్యాంక్ బండ్ మాసప్ ట్యాంక్ దగ్గర హోలీ డెలివరెన్సెస్ అన్నీ జరుగుతున్నాయి. అంటే ఫ్రైడే ఫ్రైడే ఒక దర్గాలో వీళ్ళు డెలివరెన్సెస్ దయ్యాలు పట్టిన వాళ్ళు భూతాలు పట్టిన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సిటీలో కూడా జరుగుతుంది హోలీ డెలివరెన్స్. అంటే పాపాన్ని చేయకుండా ఉంటే దేవుని నామం ఉచ్చరిస్తే స్వస్థతలు జరుగుతాయి, జరగడానికి కాదు. కానీ కానీ ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఆయన ఏం చేస్తున్నాడంటే జిఎం మోజెస్ అనేట ఆయన ఏం చేస్తున్నాడంటే, నా అపాయింట్మెంట్ కావాలంటే 2000 ఫస్ట్ వాళ్ళ రిసెప్షనిస్ట్ మాట్లాడుతుంది, 2000 ఇవ్వండి అపాయింట్మెంట్ అని. ఇప్పుడు దాని విషయాన్ని నేను గద్దించాను. ఇప్పుడు మేము గద్దించము, మీరేం చేస్తున్నారు ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ నీ బ్యాంక్ అకౌంట్ లో అన్ని డబ్బులు ఉన్నాయి. రవి మల్కాజ్గిరిలో రవి. ఆయన చేసేది ఏంటిది అని అంటే, వీరికి సరి అయిన వాక్య అవగాహన ఉండదండి. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే, మీరు ఇందాక మత్తయి సువార్త 7వ అధ్యాయం గురించి మాట్లాడినారు. నేనేమంటా అంటే, ఒక వచనాన్ని చదివి మనం దాని గురించి మాట్లాడడం కాదు, నీకు పూర్తి అవగాహన ఉండి ఐ హ్యావ్ ఎ మొబైల్ సో ఐ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. బైబిల్ నీ చేతిలో ఉన్నంత మాత్రాన పిచ్చోన్ చేతిలో రాయి అన్నట్టే ఉంది. వాక్య అవగాహన లేకుండా నువ్వు పాస్టర్విగా బిషప్విగా ఎవరివైనా బ్యాంక్ అకౌంట్లు నెంబర్లు నాకు అంత తెలుసు ఎంత తెలుసు అదంటే ఫాల్స్ అండి, అదన్నీ ఫాల్స్. ఈ ఒకటేంటిదేనంటే దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలాసార్లు ఈ మత్తయ్య గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. ఏమని, ఆయన ఏం చేసినని క్రైస్తవత్వానికి వాక్యం గురించి ఏం తెలుసండి, వాక్యం తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టండి. ఇప్పుడు అయ్యగారు రవి గారు డేవిడ్ గారిని కూర్చోబెట్టారు. వాక్యం తెలిసి కూర్చోబెడితే ఏం చెప్తారు సార్, ఇంతసేపు జాన్ గారు మాట్లాడినరు, ఇప్పుడు మేము మాట్లాడడం సిటీలో ఏమవుతుందని. ఇప్పుడు ఆయన వాక్యం ప్రకారం 2 సార్లు చెప్పినా 2 సార్లు వాక్య ప్రకారం చెప్పిండు. పబ్లిక్ లో ఏమవుతుంది మీకేం తెలుసు, మాకు తెలుసు కాదు కదా. అంటే కరుణాకర్ డేవిడ్ గారు చెప్పినట్టు అందరూ చెప్పడం లేదు. అవునండి, డేవిడ్ గారు చెప్తున్నానండి, అదే జీవనం ఉండాలి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమంటున్నా సార్, మిగిలిన వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసి స్వార్థాన్ని డైవర్ట్ చేసి. అవునండి, ఇప్పుడు పాస్టర్ అనే వాళ్ళు మంచిగా చెప్తారు సార్, వాళ్ళు మంచిగా చెప్తారు, మంచిగా వింటారు. వీటి వల్ల మీరు 4-5 ఫోన్ చేశారు బాధితులు. ఇప్పుడు ఆ బాధితుల గురించి కమ్యూనిటీని ఖరాబ్ చేస్తున్నారు అంటే మన సొంటలు తిరుగుతారు, వాళ్ళ కమ్యూనిటీ నడుస్తుంది. పాస్టర్కి ఏంది, వాక్యం చెప్తాడు, పూజారి ఏం చేస్తాడు, వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. చేశారు బాధపడి కమ్యూనిటీని చెడగొట్టి దెబ్బతిన శేఖర్ గారు ఏం చేద్దాం కంక్లూడింగ్ రిమార్క్స్. అయ్యా, నేను చెప్పేది ఏంటంటే, దీని గురించి వీళ్ళు చర్చలో వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఇట్స్ అ గుడ్ ఫార్వర్డింగ్ స్టెప్. కానీ వీళ్ళు కేవలము తమ యొక్క చర్చ్ లేకపోతే తమ యొక్క శాఖ శాఖకి మాత్రమే నిమిత్తం కాకుండా మిగతా చర్చల గురించి కూడా ప్రక్షాళన గురించి ఆలోచించండి. అంటే ఫస్ట్ స్టెప్. సెకండ్, వేరే చర్చలు మా చర్చలు కావు అని చెప్పి అందరూ ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. నాకు తెలియదు కదా మీ డిబేట్ అయ్యేదాకా. జస్మిన్ అన్న గారి గురించి అయితే 15 సంవత్సరాల క్రితమే రాశారు. అంటే దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్లాంటివి అవుతున్నాయి. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లో అవుతున్నాయి. అందుకనే ప్రపంచం అంతే, ప్రపంచము అంతే. తర్వాత ఈ కారణాలైనటువంటి ఇతర కారణాలు విదేశాల్లో చర్చకి వెళ్ళడం తగ్గిపోయింది. చర్చలకు వెళ్ళడం లేదు. నేను చెప్తున్నా, నేను చూశాను. తగ్గిపోయిందా లేదా, అదే నేను చెప్తున్నాను. కాబట్టి మూర్తి గారు గురించి ఒకసారి ఆలోచించండి. మిగతా క్రిస్టియానిటీలో మాత్రమే కాదు, హిందుత్వంలో ఉన్నా లేకపోతే హైందవంలో ఉన్నా లేకపోతే పంజాగుట్ట బస్సు వస్తే పంజాగుట్ట బస్సు కోసం 10 మంది వెయిట్ చేస్తుండే. ఇప్పుడు అట్లా వెయిట్ చేస్తున్నా సార్ బస్ స్టాప్లో ఉన్నా. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, ఫేస్బుక్లో అయిపోయినాయి, డైరెక్ట్ లైవ్ పెడుతుండ్రు కొంతమంది బిజీ పెట్టిలో. అందరూ సైంటిఫిక్ అప్డేట్ లైన్లోకి వచ్చేలా ఉన్నారు. శాంసంగ్ లైన్లోకి వస్తే మనం మాట్లాడదాం సార్, ఖండిస్తాం సార్. ఇప్పుడు సార్ మీరు అన్నట్టు ఒక పాయింట్, మేము ఒక చర్చ ఆల్ ఓవర్ తెలంగాణలో మేము ఒక వ్యవస్థ స్టార్ట్ చేసినాము. మేము వేరే మతం కాదు సార్, క్రైస్తవుల దొంగలు ఎవరున్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తున్నాము. సార్ గారి సహకారం ఉంటే డైరెక్ట్ నేను సార్ గారిని కల్పిస్తా. ఇప్పుడు మాకు భయం ఏమైందంటే సార్, శాంసంగ్ అంబాలా లైన్లో ఉన్నారు. చెప్పండి, మీకు సంబంధించి ఇక్కడ బాధితులు చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు, ఇక్కడ విక్టిమ్స్ కూడా ఉన్నారు. మీరు బాక్సర్ అయి ఉండి మహిమలు అద్భుతాల పేరుతో వాళ్ళ తల మీద భయంకరంగా మోది వాళ్ళు కింద పడిపోయిందో అది మహిమని చెప్తున్నారని ఇంటింటికి వెళ్ళి 16,000 వసూలు చేస్తున్నారు. నమస్కారం, ఛానల్ వారికి గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీరు పిలిస్తే నేను వస్తాను. రండి, ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉంటా. మంచిదండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి కంప్లైంట్ గురించి ఏంటి చెప్పండి, మీ మీద ఉన్న కేసుల సంగతి ఏంటి, ఈ కంప్లైంట్ బాధితులందరూ ఆవేదనలు ఏంటి? ఏం లేదండి, వాళ్ళు వాంటెడ్ చేస్తారు. దేనికి వాంటెడ్, ఎందుకు వాంటెడ్ చేస్తున్నారు, వాళ్ళకి మీకు శత్రుత్వం ఏంటి? నేను వచ్చినాక వివరిస్తాను. కాదు కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, మీరు మాట్లాడతారా? విలియం మాట్లాడతారు మీతో, చెప్పండి. విలియం ఇక్కడే ఉన్నారు, మీ దగ్గర 3 ఏళ్ల క్రితం వరకు గిటార్ కూడా ప్లే చేశారు, కీబోర్డ్. అయ్యా శాంసన్ గారు వందనాలండి. అయ్యా మీతో మాట్లాడే అవసరం లేదు, మీరు నేను ఛానల్ తో అందరితో మాట్లాడుతాను. అయ్యా ఛానల్ కాదండి, నాతో మాట్లాడండి. ఓపెన్ గా క్రైస్తవుడిగా నిలబడచ్చు. నీకు పాస్టర్ సర్టిఫికేట్ ఉందా? ఒక్కటి చెప్పు. నేను వస్తున్నాను, నువ్వు రా. అయ్యా అయ్యగారు మీరు వస్తారు, మీరు బాక్సింగ్ మీరు ఎందుకు పలాయన చెత్తగిస్తున్నారు? ఫేస్ చేయండి. ఇప్పుడు తప్పకుండా వస్తానండి. మీ పాస్టర్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. ఉందా? మీకు పాస్టర్ సర్టిఫికేట్ ఉందా? నేను వస్తాను, మాట్లాడతాను. ఓకే, మీరు అందరినీ తల మీద మోదీ మహిమలు అని చెప్తున్నారు లేదా? వీడియోలో నా దగ్గర మీరు ఈవినింగ్ వస్తారా? 7కి వస్తారా? మీరు రండి, ఈవినింగ్ 7కి రండి, నేను కూర్చుంటా. ఖచ్చితంగా ఫేస్ చేద్దాం. 7కి రండి, ఆయన వస్తారేమో. ఎనీ టైం మీరు రండి. TV5 మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎనీ టైం మీరు రండి. మీ బాధితులందరూ మా దగ్గరకు వచ్చారు, మీరు చేసే అరాచకాల గురించి మీరు చెప్పండి. ఇప్పుడు సార్ ఒక్కటి విషయము, పాస్టర్ గా కాడానికి, సేవకుడుగా కాడానికి, దేవుని పని చేయడానికి ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్ ఉంది. ఇక్కడ కూర్చోడానికి ఒక క్వాలిఫికేషన్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ క్వాలిఫికేషన్. సడన్ గా పుట్టగానే 10th క్లాస్ ఎగ్జామ్. శాంసంగ్ లైవ్ లోకి ఎప్పుడు వస్తారో చెప్పండి, విలియం వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఆమె ఇందాక మాట్లాడిన స్త్రీ కూడా వస్తారు, మీరు కూడా రండి. డేవిడ్ తేల్చుకుందాం మనం, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పో తేల్చుదాం. మరి క్రైస్తవత్వం కోసం తప్పకుండా మీరంతా రండి. చెప్తాను శాంసంగ్ TV5 లైవ్ లో చెప్తోంది, మీరు రండి. TV5 వేదికగా నేను డిబేట్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. TV5 తరఫున బాధితులు కూడా వస్తారు, ఎవరేంటో తేలిపోతుంది. డేవిడ్ కరుణాకర్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు కూడా ఉండండి శాంసంగ్ అంబాలా లైన్లోకి వచ్చినప్పుడు. ఒకటి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చ, మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.